సాల్మా బిర్యానీ నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇనే ఉంటారు తినే ఉంటారు కూడా సాల్మా బిర్యానీ వాళ్ళే సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారా హలీం చేస్తా ఉన్నారు ఇదే రంజాన్ మాసంలో మళ్ళీ ఇక్కడ పెట్టడం జరిగింది మన పక్కనే ఫసియాన్ ఉన్నాడు ఒకసారి అన్నతో మాట్లాడదాం బాయ్ అస్సలాము అలైకుం ఎట్లా ఉన్నారు సరే మన సాల్మా బిర్యానీ తరపు నుంచి ఫస్ట్ ఇయర్ మేము హలీం పెట్టడం గుడ్ రెస్పాన్స్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది మేము వేసే క్వాలిటీ కూడా ఏంటంటే ఇప్పుడు 20 కేజీస్ మీట్ వేసాం అనుకోండి చాలా మంది 11 కేజీస్ 9 కేజీస్ రబ్బసి రబా గారి రబా అసలు మేము 7 కేజీసే వేస్తాం ఎందుకంటే మటన్ మన దాంట్లో ఏంటంటే ఎక్కువ కనబడుద్ది దా టేస్ట్ కూడా నెయ్యి కూడా ఎక్కువ వేస్తాం ఫస్ట్ క్వాలిటీ ఇయ్యాలా మన సల్మా బిర్యానీ అనేది ఒక బ్రాండ్ ఉంది ఆల్రెడీ 1990 నుంచి 22 నుంచి లాంచ్ అయింది మా షాప్ 30 ఇయర్స్ నుంచి ఉంది మా షాప్ అంటే అంగడి కూడా బ్యాడ్ నేమ్ రాకూడదు నీట్గా ఉండాలి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అని జాగ్రత్తగా చేస్తాం కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫైతో పోతున్నారు రిపీట్ కస్టమర్లు ఎక్కువ ఉన్నారు మన కాడ మా అడ్రస్ వచ్చి బాలాజీ నగర్ మసీద్ సెంటర్ రెండు మూడు బ్రాంచ్లు ఉంటాయి ఇక్కడే హలీం తయారవుద్ది ఈ రోజు మన కథా మందలు ఏంటంటే హలీం అబ్బా హలీము ఏడు ఏడుగా తింటే అబ్బా మధ్యాహ్నం ఏరు కదా చెప్పడం ఎందుక చూపిస్తాను వచ్చేయండి ఎవరు సో రండి రండి ఇదిగో మాస్టర్ పక్కనే ఉన్నాడు ఒకసారి ఆయనతో మాట్లాడదాం బాయ్ అస్సలాము అలైకుం అస్సలాం అస్సలాం ఫస్ట్ బాయ్ ఏమేమి వేయాలి డాల్డా ఇది డాల్డా డాల్డా ఇది ఇది జింజర్ పేస్ట్ చిల్లీ పేస్ట్ దాల్చిని దాల్చిని బోల్తే తెలుగు మేల్ లాంగ్ పట్టా బోల్తే ఇది షాజీరా షాజీరా కవాబ్చిని కబాబ్ చిని ఇది బ్లాక్ పేపర్ సాబిత్ తెలుగులో మిరియాలు అంటారు ఇది కంప్లీట్ మెటీరియల్ అయినా సార్ హిట్ హోయేవారు ఏ దాల్ చెప్పి కంప్లీట్ హలీంకి పోయి మెటీరియల్ జో ఆతా హలీంకా ఫస్ట్ బాగా మంట పెడతారు కింద మంట పెట్టి బాగా పెద్ద దబ్బర బాగా కాలాక దాంట్లో డాల్డా వేసుకొని డాల్డా వేసుకున్నాక అల్లం ఎల్లుల్లి పేస్టు పచ్చిరకాయలు పేస్టు షాజీరా ఇదేమంటారు పట్టా బ్లాక్ పెప్పరు అంటే మన తెలుగులో మిరియాలు అంటారు కదా అవన్నీ వేసుకొని డాల్డా కొంచెం గాగాక దాంట్లో వేసుకోనే అంటే ఫస్ట్ ప్రాసెస్ అది అన్న ఇప్పుడు డాల్డా గరిగిపిల్ల గరిగిపోయింది సార్ గరిగి గరం అయ్యే మింటో పూరా గరం అయ్యాత గరం అయ్యే దాల్తే దాలో ఏదైతే పూరా మెటీరియల్ దాల్ దగ్గర దాల్ దగ్గర రోస్ట్ చేసే अब इसके बाद मटन छोड़ते हैं हम लोग मटन कितना किलो मटन 20 केजी मटन 20 किलो मटन इसके बाद पूरा डाल के मिला लेते हैं हम मटन को पानी वाटर डाल दिए इसमें अभी 3-3.5 घंटे रहते हैं इसमें 3 घंटे से बो हां 3 घंटे रहते हैं हां అది 3 గంటల వరకు అయితే దీనైతే మోతరం ఓపెన్ చేయరు అందుకని చెప్పి 3 గంటలు మనం ఏం చేయాలంటే అట ఎట్నా కుస్తుందో రండి 3 గంటలు అయ్యింది పొగల కక్కుతుంది చూడండి మొక్క ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఇది దేఖి అబ్బా చూస్తున్నావు ఆ ఏల ఎవర్సో చూడండి ముక్కట పట్టుకోగానే ఇది ఈ విధంగా ఊడిపోవాలన్నమాట 3 గంటల పాటు అట ఉడకబెడితే మటన్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఉడకబెట్టిన తర్వాత మటన్ ని ఏ విధంగా చేస్తారు ఇప్పుడు ఉడకబెట్టిన తర్వాత మటన్ ని తీసి ఈ దబర్లో వేసుకుంటారు ఈ దబర్లో వేసుకొని ఎముకలు గిమ్మకలు కొద్ది ఉంటాయి అవన్నీ తీసేసి
మటన్ అంతా స్మాష్ చేసుకుంటారు. ఆ ఏంటి బాయ్ దలగ మటన్ బాగా స్మాష్ స్మాష్ గా చేసేస్తారు. ఆటోమేటిక్ సగం అయిపోయింది అన్న. ఇప్పుడు మటన్ ముక్కలన్నీ తీసేశారు, లోపల నీళ్ళు అట్టే ఉన్నాయి. ఆ నీళ్ళు ఏం చేస్తారు, అవి కూడా తీసేస్తారా? అవి అట్టే ఉంటుంది. మీట్ అంతా బయట తీసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తారు దాంట్లో. ఇప్పుడు వేసేది కొత్తిమీర. కొత్తిమీర ఎందుకనన్న? ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే దానికి అన్నీ అయితే లోపల అట్టే ఉన్నాయి. ఇప్పుడు కొత్తిమీర, దాని తర్వాత సాల్ట్. ఇది సాల్ట్, సాల్ట్ తగినంత తీసుకోవాలి. ఇది సాల్ట్, కల్లుప్పు. భయ్యా ఇప్పుడు ఇదేంది దీంట్లో? ఇది బర్సీ రవ్వ. బర్సీ రవ్వ 20 kgs మీట్ కి 7 kgs రవ్వ వేస్తాం. ఇది ఒక 3 అవర్స్ నానబెట్టి 2-3 సార్లు కడిగి నీళ్ళు అట్టే పెట్టేస్తాం. పెట్టిన తర్వాత ఎంత అయిపోయిన తర్వాత దీంట్లో రవ్వ యాడ్ చేస్తాం. బర్సీ రవ్వ పోసేశారు, ఇప్పుడు అంత తిప్పుతా ఉన్నారు ఎందుకన్న? ఎందుకంటే అది రవ్వ పట్టుకోకుండా గడ్డలు ఉండకుండా లూజ్ అవ్వడానికి ఒక 1/2 hour 15 minutes బాగా కలపాలి. అది లూజ్ అయ్యేదాకా అది బాగా కలపకపోతే గట్టిగా పడిపోద్ది, గడ్డ గడ్డలు లాగా. ఇప్పుడు ఉత్మాలా గడ్డలు పడిపోతుంది, ఆ టైప్ ఉత్మాలా గడ్డగా అవుతుంది. ఇప్పుడు మొత్తం తీసుకున్నారు, తీసుకొని ఇప్పుడు దాంట్లో యాడ్ చేసుకుంటారు. ఇట్టి నేను వేస్తా, పడిపోద్ది. అయ్యో సారీ, నలగొట్టేశారు. ఒక్క నిమిషం ఎవరు సో చూడండి, మొత్తం చిత్ర చిత్ర చేసేసారు, సుత్యేసి కొట్టేసి అన్నోళ్ళు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దాంట్లో వేయడమే అన్న. వేయచ్చా? కొద్ది కొద్ది కొద్దిగా వేయాల. వేసుకుంటా ఉపాక కళ్ళు పెడతా ఉండాలి, కళ్ళు పెడతా ఉండాలి. బా ఇప్పుడు ఏందన్న ఇది నా చేతిలో పెట్టారు, ఇది ఏంది? ఎన్ని హలీములు వేసే అన్ని మసాలాలు. ఆ మసాలా అంతా బాగా కలవడానికి అట్లా మిక్స్ చేస్తారు. ఫస్ట్ దాని పైన సూప్ వస్తుంది కదా, ఆ పైన పోస్తారు. అది రెడీ చేస్తా ఫస్ట్ చూద్దాం బండి. రండి రండి, మసాలా అన్ని వేస్తున్నాము. బోన్స్ దాంట్లో వేస్తారు, కుక్ అవుతాయి. దాదాపుగా ఒక 2 hours 1.5 hours అట్టే పెట్టేస్తాం. బాగా కుక్ అయ్యి బాగా ఉడిగిపోతాయి బోన్స్. బా దాని తర్వాత ఈ మటన్ అల్లిం మీద సూప్ వేసుకుంటారు. కస్టమర్లకి బోన్లు మూలికలు అవి కూడా వేస్తాము, తినడానికి చాలా బాగుంటాయి. అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేసి దమ్ లాగా పెట్టేస్తారు, అది అట్టే ఉడకతా ఉంటుంది. ఎన్ని గంటలు ఉడకాలట్టది? అది బాగా 1 hour లో బాగా మెత్తపడిపోద్ది. ఇంక గోటా అంటారు, గోటా. మామూలుగా హలీం వేసి బాగా స్మాష్ స్మాష్ మటన్ వేసాము అది ఇందాక. అవును. ఆ మటన్ అంతా బాగా ఇంకా బాగా స్మాష్ చేయడానికి అది రవ్వ అన్ని వేస్తున్నాం కదా, అంతా బాగా కొట్టిన తర్వాత జిగుడు జిగుడుగా వస్తుంది. దానికోసం అంటే బాగా గోటా కొడతారు. నేను హలీం బలం దీంట్లోనే ఉండేది, సబ్జెక్ట్ అంతా దీంట్లో ఉంది. ఇది ఎంత కొడతామో అదంతా బాగా ఫ్లేవర్ వస్తుంది, అంత బాగా రుచికి వస్తుంది. ఇప్పుడు ప్యూర్ ఘీ దాంట్లో యాడ్ చేస్తారు, స్వచ్ఛమైన ప్యూర్ ఘీ అంట. ఇది ఎన్ని కిలోలు అన్న? ఇది నెయ్యి 1 kg. 1 kg నెయ్యి. ఇంకా పోసడమే, నెయ్యి పోస్తే ఇంకా రుచికరంగా ఉంటుంది, ఇంకా ఫ్లేవర్, ఇంకా బాగా స్మెల్ కూడా బాగా వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఎంతసేపు బాదాలా? మిక్స్ చేస్తారు, మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ అదే బాతారు. 15 నిమిషాలు. అబ్బో ఇప్
ఇప్పుడు అయిపోయింది ఫినిష్ క్లోజ్. హలీము మొత్తానికి ఇదిగో మన ముందు టేబుల్ ఉంది, ఆ టేబుల్ మీద వచ్చేసింది. మన పక్కనే ఓనర్ అని ఉన్నాడు, అన్నతో ఒకసారి మాట్లాడదాం. బాయ్ సలాం అలైకుం. ఇప్పుడు ముందు మూడేదో పెట్టున్నారు, ఏ విధంగా తినాలా హలీం అనేది ఇదైతే అర్థమవుతుంది నాకు. ఇదేంది ఇదేంది? ఇది సూప్. హలీం తినే ముందు ఏంటంటే సూప్ వేసుకొని యాడ్ చేసుకొని సూప్ యాడ్ చేసి అబ్బా యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఆనియన్స్ వేసుకోవాలా. వేసుకొని తర్వాత జీడిపప్పు గార్నిష్ వేసుకొని కొంచెం కొత్తిమీర అబ్బా వేసుకొని అన్నీ కలుపుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. తినండి, టేస్ట్ చేయండి. హా ఎవరుసో హలీము కథ తేలద్దాం రండి. ఇదిగో ఇట్లా తీసుకొని అబ్బా బాదుడే బాదుడు, బాధల మామూలు బాధలా కదా, అట్ట బాధ్యతనే మెత్తంగా వచ్చింది. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. నెల్లూరులో ఇంత టేస్టు హైదరాబాద్ మించుంది, అదిరిపోయింది. అది ఈరోజు మన మందల ఎటన్న ప్రోగ్రామా? కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ నన్ను మాత్రం బాగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్నారు అదే సంగతే. మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మా కెమెరామెన్ నాయబ్తో సింహపూర్ సినిమా సుజిత్ నెల్లూరు నుంచి.